హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రజీవా అఫీషియల్స్. అందరూ బాగున్నారా అండి? మీరు ఎలా ఉన్నారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. టుడే వీడియో మిక్సీ క్లీనింగ్ అండి. మనం తరచూ వాడుకుంటూ ఉంటాం కదా అండి, కొన్నిసార్లు చాలా జిడ్డుగా తయారవుతూ ఉంటుంది మిక్సీ అనేది. లోపల చాలా మురుకు పట్టేసి ఉంటుంది కదా. ఇప్పుడు ఈజీ వే ఆఫ్లో ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకుని కొంచెం టూత్ పేస్ట్ వేసుకోవాలండి. మీరు ఏ పేస్ట్ వాడితే అది. కొంచెం షాంపూ కూడా వేసుకోవాలి. అందులోకి సగం కట్ చేసుకున్న నిమ్మబద్ద రసాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి, వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఒక బ్రష్ సహాయంతో మనం క్లీన్ చేసుకోవాలి. వాడని బ్రషెస్ ఉంటాయి కదండి, ఆ బ్రష్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. బేకింగ్ సోడా వెనిగర్ కూడా వేసుకోవచ్చండి, బట్ నేనైతే అవి రెండు నేను యూజ్ చేయకుండా చాలా ఈజీ వే ఆఫ్లో ఇంట్లో దొరికే వాటితో అయిపోయే విధంగా నేను వీడియో అనేది మీకు చూపించాను. వీడియోలో చూపించిన విధంగా మనం టిఫిన్లోకి మనం చట్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి, అలాగే పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి మిక్సీలో పడిపోతూ ఉంటాయి, ఆయిల్ కానీ వాటర్ లీక్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది కదా, మనం టైం కుదరక మర్చిపోతూ ఉంటాం. వీకెండ్లో ఇలా చేసుకుంటే మిక్సీ చాలా నీట్గా ఉంటుందండి, సమయం కూడా ఎక్కువ పట్టదు. జస్ట్ ఒక 15 మినిట్స్ టైం కేటాయిస్తే మనకి ఈజీగా క్లీన్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు టిష్యూతోటి మనం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బయట అంటే మిక్సీ బయట కూడా మనం క్లీన్ చేసుకోవాలండి. చూసారా ఎంత నీట్గా తయారైపోయిందో. ఇలా మిక్సీ వైర్ కూడా ఉంది కదండి, కొంచెం మురుగుగా ఉంది కదా, కొంచెం పేస్ట్ టిష్యూ మీద వేసి క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుందండి. చాలా ఈజీ వే ఆఫ్లో అయిపోతుంది. జస్ట్ ఇంట్లో దొరికే వాటితోనే మనం క్లీన్ చేసుకోవచ్చు, లేదు అంటే వెనిగర్ బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి మిక్సీని ఎండ్లో పెట్టి ఒక 15 మినిట్స్ పెట్టుకోండి. ఓకేనండి, ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్.